మూర్ఖత్వానికి జిందాబాద్. అరే, ఈ సైన్ బోర్డులో ఏదో రాసి ఉందే. ఏంటిది? మూర్ఖుల రాజ్యంలోనికి ప్రవేశించేవారెవరైనా ముందుగా తమ మూర్ఖత్వాన్ని నిరూపించుకోవాలి. ఇది ఎలా నిరూపించుకోవాలి? ఎలాగప్పా? ఇక్కడ ఎవరూ లేరే. ఆ కనిపించే విచారణ కేంద్రం వద్ద ఒక అమ్మాయి కూర్చొనుంది. అక్కడికి వెళ్ళి ఆమెను అడిగి కనుక్కుందాం. హలో. ఏమిటది, చూడ్డానికి మూర్ఖుల్లా ఉన్నావు, ప్రవర్తనలో బుద్ధిమంతుల్లా కనిపిస్తున్నావు. నీకు తెలిసినట్లేదు, ఇక్కడ మేము చేతులు కలపకూడదు. అయితే మీరు కాళ్ళు కలుపుతారా ఏంటి? అవును, మాతో మీ కాళ్ళు కలిపి ఈ పాత చెప్పుల దండను మీ మెళ్ళలో వేస్తాం. ధన్యవాదాలు. రండి, మూర్ఖుల రాజ్యానికి మీకు మా స్వాగతం. సంతోషం. ఇప్పుడు మీ గురించి వివరాలు చెప్పండి. మీకు మా రాజ్యంలో ఉండడానికి వీసా ఇస్తా. నేను మామూలు మూర్ఖుని కాను, మా రాజ్యంలో అందరికన్నా పెద్ద మూర్ఖుని. నా పేరు షేక్ చిల్లీ. నా మూర్ఖత్వం గురించి ఈ ప్రపంచానికి అంతా తెలుసు. అవునా? నా గురించి అందరూ ఇలా చెప్పుకుంటారు. ఎవరైతే తెలివికి శత్రువో అతడే షేక్ చిల్లీ. షేకులు ఎందరైనా ఉండవచ్చు, కానీ షేక్ చిల్లీ ఒకే ఒక్కడు. ఆ తర్వాత షేక్ తన దేశమూర్ఖుల గురించి చెబుతూ ఏడవడం ప్రారంభించాడు. షేక్ ఏడుస్తుండడం చూసిన ఆ యువతి తను ఏడవసాగింది. అక్కడికి చేరుకున్న కార్యాలయ సిబ్బంది కూడా ఏడవడం ప్రారంభించారు. ఈ విషయం తెలిసి ఆ రాజ్య ప్రత్యేక అధికారి కూడా ఏడవడం ప్రారంభించాడు. అంతేకాదు, ఆ నగర ప్రధానమంత్రి తన రాజ్యంలోని మూర్ఖులందరికీ తమ బాధ తొలగిపోయేట్లుగా ఏడవమని ఆదేశించాడు. ఎందుకంటే ఏడుపుతో వచ్చే కన్నీళ్లలో వాళ్ళ బాధలు తొలగిపోవాలని, మూర్ఖుల రాజ్యంలోని వారికి 2 రోజులు ఏడుస్తూ దుఃఖంగా ఉండాలని ఆజ్ఞాపించాడు. నా ప్రియమైన మూర్ఖ సోదరులారా, మీ రాజ్యంలో దుఃఖం తేవడానికి నేనే కారణమని తలుస్తాను. ఇది ఎంత విచారకరమైన సంగతి. మూర్ఖుల సర్దార్ షేక్ చిల్లీ రాకముందే మూర్ఖుల నగరం దుఃఖంలో మునిగిపోయిందా? రండి రండి, మనమంతా కలిసి మహా హుషారుగా నవ్వుకుందాం. అదే సమయంలో నగర ప్రధానమంత్రి గాడిదపై స్వారీ చేస్తూ మెడలో చెప్పుల దండతో అటువైపు వచ్చాడు. అతను షేక్ నడ్డిపై ఒక్క తన్ను తన్నాడు. నిన్ను చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. అరే, నాకింత ఆనందం కలిగినందుకు నగరంలో చెప్పులన్నీ తెచ్చి నీ మెడలో వెయ్యాలనింది. నీ వంటి గొప్ప అతిథి ఈ నగరానికి రావడం ఇదే ప్రథమం, మొదటిసారి. ఈరోజు మేము నీకు గొప్ప అతిథిగా స్వాగతం ఇస్తున్నాము. చాలా సంతోషం. ఇప్పుడు మా నగరంలోని అధికారులు పెద్దలు అందరూ కూడా కలిసి నిన్ను తన్నులు తన్ని స్వాగతం చెబుతారు. సరేనా, రా. మూర్ఖుల నగరానికి చెందిన అధికారులంతా ఒక్కొక్కరు షేక్ ముందుకు వచ్చి వారు షేక్కు చిరిగిన చెప్పుల దండను మెడలో వేసి ఒకే ఒక తన్ను తన్ని ముందుకు వెళ్ళసాగారు. ఇక షేక్ చెల్లి సంతోషానికి అవధులేవు. ఇలాంటి సత్కారం అతనికి ఎన్నడూ జరగనే లేదు. చివరగా షేక్ చెల్లి చిరిగిన చెప్పుల జోడీని ప్రధానమంత్రికి కానుకగా ఇచ్చాడు. దానికి ప్రధానమంత్రి ఎంతో సంతోషించాడు. నా తరపున మీకు ఇస్తున్న ఈ చిరుకానుకను స్వీకరించండి. కృతజ్ఞుణ్ణి కృతజ్ఞుణ్ణి. ఓహో, మీరిప్పుడు మా వెంట రాజమహల్కు రావాల్సిందే. సరేనా? ఎందుకు రావు, వస్తాం వస్తాం. మేము షేక్ చిల్లీ గారికి మూర్ఖుల వైద్యుడిగా హోదాను ప్రకటించడానికి ఎంతో సంతోషిస్తున్నాము. మా మూర్ఖుల రాజ్యానికి వచ్చిన మీకు మా అభినందన. మీరు మా మూర్ఖులందరిలో ఆణిముత్యము వంటి వారు. మా మూర్ఖుల చరిత్ర పుటల్లో మీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. మూర్ఖత్వంలో మీరు సాధించిన విజయాలు మా మూర్ఖులు సాధించడానికి నిజంగా అగ్నిపరీక్షలు. మీరు ప్రపంచంలోని తెలివైన వారందరికీ మూర్ఖత్వ మార్గాన్ని సూచించారు.
ఒకరోజు వస్తుంది, అప్పుడు ఈ ప్రపంచంలో మూర్ఖులే మిగులుతారు. వారందరిపై రాజ్యం చేసేది మన షేక్ చిల్లీయే. మా అందరి భవిష్యత్తుకు మార్గం చూపిస్తారని మీపై మా నమ్మకం. మన మార్గదర్శకుడెవరు? షేక్ చిల్లీ. నా మూర్ఖ సోదరులారా, ఇక్కడికి వచ్చిన నాకు అనిపించింది నేను ఇక్కడ ఎందుకు పుట్టలేదు అని. నేను భగవంతుణ్ణి అభ్యర్థిస్తాను వచ్చే జన్మలో నన్ను ఇక్కడే పుట్టించమని. ఏ విధంగానైనా చిరిగిన చెప్పుల దండలు బహుమతిగా ఇచ్చి తన్ని తన్ని నాకు జరిపిన సన్మానాన్ని నేనెప్పటికీ మరవలేను. భగవంతుడు మిమ్మల్ని మరింత మూర్ఖులుగా మార్చాలనేదే నా కోరిక. నా రాజ్యాన్ని చేరుకుని ఎంతో ఉత్సాహంగా మూర్ఖుల ప్రచారాన్ని కొనసాగిస్తాను. నా సమస్త రాజ్య ప్రజలందరినీ పరమ మూర్ఖులుగా తీర్చిదిద్దగలనని నా ప్రగాఢ విశ్వాసం. మూర్ఖత్వం జిందాబాద్. మూర్ఖత్వం వర్ధిల్లాలి. షేక్ చిల్లీ గారు, మీరు ఇక్కడే ఎందుకు ఉండకూడదు? మాతో పాటు చక్కగా ఉండొచ్చు కదా. ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి సాహెబ్, ఇక్కడే ఉండండి. మూర్ఖ సోదరులారా, నా రాజ్యంలో కూడా మూర్ఖుల సంఖ్యను పెంచేందుకు నన్ను వెళ్ళనివ్వండి. వద్దు, వెళ్ళొద్దు. మీరు వెళ్ళనివ్వం మేము. వద్దు, వెళ్ళొద్దు. మిత్రులారా, స్వతంత్రంగా నా జీవితాన్ని ఇక్కడే గడపాలనుకుంటున్నాను. అంతేకాదు, నా సమాధిని కూడా ఇక్కడే కట్టించుకుంటే బాగుంటుందని ఆశపడుతున్నాను. కానీ అదేమో జరగని పని. జరగదా? ఎందుకు జరగదు? మీకు మేము వాగ్దానం చేస్తున్నాం, మీ సమాధి ఇక్కడే నిర్మించబడుతుంది. షేక్ సమాధి ఇక్కడే నిర్మించాలి. షేక్ సమాధి ఇక్కడే నిర్మించాలి. షేక్ కోరికను మనం తొందరగా తీర్చివేయాలి. ఆలస్యం అస్సలు పనికిరాదు సుమా. నీవు నిజమే చెప్పావు భయ్యా. షేకు వంటి మహనీయుడైన మూర్ఖుని కోరికను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి. అతని సమాధి దేశంలోని మూర్ఖులందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అతను సాధించిన ఘనకార్యాలను నిత్యం గుర్తు చేస్తూ ఉండాలి. మనం వెంటనే షేక్ను చంపి అతని సమాధిని తయారు చేయవలసినదే. రేపు షేక్ను గాడిదల ఉద్యానవనం వద్ద చంపి అక్కడే అతనికి సమాధిని నిర్మిద్దాం. షేక్ను తాళ్లతో కట్టివేయండి. మీ అందరూ కూడా చివరిసారిగా అతని తన్ను తన్ని సలాము చెప్పండి. ఇతని నడ్డిపై ఒక్కొక్కరుగా వచ్చి తన్ను తన్నండి. నేనిప్పుడు నేరుగా ఆకాశ మూర్ఖుల వద్దకు వెడతాను. కానీ మీరు చేసిన గౌరవాన్ని నేను ఎన్నటికీ మరవలేను. మీ వల్లనే నాకు ఈ అవకాశం వచ్చింది కదా. ఏమంటారు? నీవు ఆకాశ మూర్ఖులని ఎవరిని అంటున్నావు? నీవు వాళ్ళ దగ్గరకు ఎలా చేరుకుంటావు? ప్రపంచంలో ఉన్న తెలివైన మూర్ఖులు మరణించిన తర్వాత భగవంతుడు వారందరినీ ఒకే చోట ఉంచడానికి అనుమతినిచ్చాడు. నాకు మా పూర్వీకులు ఓ రహస్యాన్ని చెప్పారు. అదేంటంటే, మూర్ఖుల రాజ్యంలోని ప్రజలందరూ తెలివైన మూర్ఖుణ్ణి గుర్తించి అతనికి సమాధి కట్టిస్తే చనిపోయిన తర్వాత అతనే ఆకాశ మూర్ఖుల రాజ్యానికి చక్రవర్తిగా నియమించబడతాడని. ఈరోజు మీ అందరి దయ వలన నాకు చక్రవర్తినయ్యే అవకాశం లభించింది. అదెలా కుదురుతుంది? ఆ రాజ్యం మా మూర్ఖులదే. నీకు చక్రవర్తి పదవా? ఎన్నటికీ అలా జరగనివ్వము. ఆకాశ మూర్ఖుల రాజ్యానికి చక్రవర్తిని నేనే అవుతాను. నేనే చక్రవర్తిని అవుతాను. నేనే చక్రవర్తిని అవుతాను. నేనే అవుతాను. గమ్మునుండండి, నేను ఇక్కడున్నంత వరకు ఇంకెవరినైనా ఆకాశ మూర్ఖుల రాజ్యానికి చక్రవర్తిని అవ్వనిస్తానా? అందుకు పూర్తి అర్హుణ్ణి నేనే. నేను అందరికన్నా ముందు సమాధి కట్టించుకుని ఆకాశ మూర్ఖుల రాజ్యానికి చక్రవర్తినైపోతాను. ఇంకెవ్వరూ ఏమీ మాట్లాడకండి. షేక్ సరిగ్గా ఈ సమయం కోసమే నిరీక్షిస్తూ ఉన్నాడు. మూర్ఖులందరూ వాదులాడుతూ ఉండగా షేక్ నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకొని పోయి తన రాజ్యాన్ని చేరుకున్నాడు.